చిల్డ్రన్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నానా ఫిఫ్త్ క్లాస్లో మనం అదే అర్థం కల రెండేసి పదాలు నెక్స్ట్ వ్యతిరేక పదాల వరకు నేర్చుకున్నాం కదా అన్న నెక్స్ట్ చూడండి క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి మచ్చిక ఉపయోగించు ఊరేగించు హెచ్చరించు అంతరించు రక్షించు చూడానా అక్కడ సొంత వాక్యాలని మనం వర్క్ బుక్లో రాసుకుందాం నెక్స్ట్ చూడండి గజము అంటే ఏనుగుని అర్థం గజము అనే పదానికి ముప్పై ఆరు అంగుళాలు చూడను ముప్పై ఆరు అంగుళముల దూరము అనే అర్థం కూడా ఉంది గజము అంటే ఏనుగు అని నెక్స్ట్ ముప్పై ఆరు అంగుళాలు గల దూరము అనే అర్థం అంటే రెండు అర్థాలు ఉన్నాయి గజము అనే పదానికి ఈ విధంగా ఒకే పదానికి రెండు లేక అంతకంటే ఎక్కువ అర్థాలు ఉంటే వాటిని అర్థాలు అంటారు ఒకటి కంటే ఎక్కువ అర్థాలున్న నానా అర్థాలు అంటారు నన్న క్రింది పదాలకు ఉన్న రెండేసి అర్థాలను తెలుసుకొని రాయండి అన్నాడు చూడండి ఇక్కడ అంబరము ఆకాశం వస్త్రం ఉత్తరము లేక దిక్కు ఉత్తరము అనేది ఉత్తరము అంటే మనం లేక కింద సంబోధిస్తాం నానా మనకి ఉత్తరం అనేది దిక్కు పేరు కూడా నెక్స్ట్ చూడండి ఊరు నెక్స్ట్ ఏంటన్నానా ఊరు గ్రామం నీరు ఊరుట నీరు ఊరడం అంటే నీరు భూమిలో నుంచి పైకి ఊరడం నానా తేలు తేలు అనేది ఒక విష జంతువు నీటి మీద తేలడం నీటి మీద మనం పేపర్స్ కానీ ఆకులు కానీ వేస్తే తేలుతూ ఉంటాయి కదా అలా తేలుట నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ రోమన్ భాషను గురించి తెలుసుకుందాం విభక్తులు భాషను గురించి తెలుసుకుందాంలో విభక్తులకు వెళ్దాం చూడండి అన్న మనం విభక్తులలో వాక్యంలో ఉండే వేరువేరు పదాలకు సంబంధం ఉంటేనే వాక్యానికి అర్థం ఉంటుంది వాక్యంలో ఉండే వేరువేరు పదాలకి సంబంధం అంటే మనం సంబంధాన్ని ఏర్పరిస్తేనే దానికి అర్థం ఉంటుంది పదాల మధ్య సంబంధాన్ని తెలిపే వాటిని విభక్తులు అంటారు పదాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే వాటిని విభక్తులు అంటారు నాన్న ఇవి ఏడు రకాలు ఈ విభక్తులు అనేవి ఏడు రకాలు నాన్న ఈ విభక్తులనేవి ఏడు రకాలు చూడండి వాక్యంలో ఉండే వేరు వేరు పదాల కలయికనే అర్థవంతంగా మారాలి అంటే ఆ ఆ పదాల మధ్యలో మనం విభక్తులు అనేవి చేర్చినప్పుడే ఆ పదాలు అర్థవంతమైన కలయికగా మారుతాయి నాన్న ఫస్ట్ వన్ చూడండి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమీ విభక్తి షష్ఠి విభక్తి సప్తమి విభక్తి చూనా మనకి విభక్తులు ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనం ఏడు రకాలు విభక్తులు అనేవి ఏడు రకాలు ఈ ఏడు రకాలు చూడండి